మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక చిన్న గీత గీయడం, దాన్ని మీకు వచ్చిన కష్టం అనుకోండి. దానిపై కొంచెం పెద్ద గీత గీయండి, అది వేరే వారి కష్టం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఏమనిపిస్తుంది? ఎదుటివారి కష్టంతో పోలిస్తే మీ కష్టం చిన్నదైపోయింది కదా. అవును, అదే. అలాగే అనుకోవాలి, జీవితంలో ఎదురయ్యే కష్టాలను సమస్యలను దాటుతూ ముందుకు సాగాలి. అంతేకాని అధైర్యపడకూడదు. ఎలాంటి క్లిష్టతర పరిస్థితులు ఎదురైనా లక్ష్య సాధన దిశగా ముందుకే సాగాలి తప్ప వెనకడుగు వేయకూడదు. ఇలా అనుకున్నాడు కాబట్టే ఆ బాలుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఓవైపు అష్టకష్టాలు పెడుతున్న అనారోగ్యం, మరోవైపు కుర్చీలో నుంచి కదలలేని స్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇబ్బంది పెట్టే వ్యాధి. అయినప్పటికీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఓవైపు కోట్లాది రూపాయలను సంపాదిస్తూనే మరోవైపు తన అనారోగ్యానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అతని గురించి తెలిస్తే ఎవరైనా అయ్యో అనక మానరు. అతని పేరు స్పార్ష, వయస్సు 13 సంవత్సరాలు, ఉంటున్నది అమెరికాలోని న్యూజెర్సీలో. భారత సంతతికి చెందిన బాలుడు ఇతను. అయితే ఈ బాలుడికి పుట్టుకతోనే ఆస్టియోజెనెసిస్ ఇంపెక్టిఫెక్టా అనే వ్యాధి వచ్చింది. దీంతో ఈ బాలుడు పుట్టడమే 35 చోట్ల ఎముకలు విరిగిపోయి పుట్టాడు. ఆ తర్వాత కూడా ఎముకలు విరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అతని శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని చోట్ల ఎముకలు విరుగుతాయో కూడా తెలీదు. అందుకు కారణం అతనికి ఉన్న ఆ వ్యాధి. దీంతో ఆ బాలుడు వీల్చైర్కే పరిమితం అయ్యాడు. అయితేనేం సంగీతం నేర్చుకున్నాడు, అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. నాట్ అఫ్రైడ్ పేరిట 2016 జనవరిలో స్పార్ష ఓ వీడియో సాంగ్స్ ఆల్బమ్ను విడుదల చేశాడు. దీంతో ఆ ఆల్బంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఆదరణ లభించింది. దాదాపుగా 6 కోట్ల మంది ఆ ఆల్బంను చూశారు. సోషల్ మీడియాలో ఇతని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ బాలుడు ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అనేక మంది కోట్ల అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మరోవైపు పాటలు పాడడం ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. అలా సంపాదించిన డబ్బును తన వైద్యం కోసం వాడుతున్నాడు. కాగా అతను రాగా ర్యాప్ పేరిట మరో కొత్త ఆల్బమ్ను విడుదల చేయగా అది కూడా పాపులర్ అయింది. దీంతో లైవ్ షోలు చేయడం మొదలుపెట్టాడు.